పీఠాపురం గర్ల్స్ రోడ్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అపార్ట్మెంట్లు తక్షణం లబ్ధిదారులకు అందజేయాలని టీడీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక కోటగుమ్మం సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో 1000 మందికి అపార్ట్మెంట్లు నిర్మించామన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయినా లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం కాలం వృధా చేస్తోందని, దాంతో లబ్ధిదారులు అద్దెలు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంక్రాంతిలోపు లబ్ధిదారులకు ఇళ్లను స్వాధీనపరచకపోతే నేరుగా మేమే స్వయంగా గృహప్రవేశం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు రెడ్డెం భాస్కర్రావు, సకుమల గంగాధర్, కరణం చిన్నారావు, బర్ల అప్పారావు, నల్లా శ్రీనివాస్, కోరుప్రోలు శ్రీనివాస్, జనపరెడ్డి రాంబాబు, గున్నం మైథిలి, దుగ్గాడ విజయలక్ష్మి, ఎలుగుబండి రాజారావు, జ్యోతుల సతీష్, అడ్డూరి శ్రీనివాస్, అల్లవరపు నాగేష్, రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేము దగ్గర లేదంటే సుమారు ఫేజ్ 1 ఫేజ్ 2 అనే 600 కోట్ల రూపాయలు తెచ్చి 1000 ఇళ్ళు లబ్ధిదారులకు ఇచ్చాం. ఇంకో 500 ఇళ్ళు లబ్ధిదారులను సెలెక్ట్ చేశాం. ఇచ్చిన ఇళ్ళని సంక్రాంతి లోపల వాళ్ళు గృహప్రవేశాలు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఎవరు పట్టాలు వాళ్ళకి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. పేదవాళ్ళు ఇప్పటికే అద్దెల రూపేనా దగ్గర 2-3 లక్షలు నష్టపోయారు పిఠాపురం వాళ్ళు. అంచేత వాళ్ళకి తక్షణమే హౌస్ ఫర్ ఆల్ ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీ హయంలో ఇచ్చిన ఇల్లులు చక్కగా కన్వెన్షన్ హాలు, పార్కులు, స్కూళ్లు, అన్ని రకాల ఫెసిలిటీతో అపార్ట్మెంట్లు కట్టి పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అటువంటి 1000 ప్లాట్లు పూర్తిగా వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడు జగన్ గారి పాదయాత్రలో వాళ్ళు లోన్ అమౌంట్ ఏదైతే ఉందో లోన్ అమౌంట్ జమ చేస్తాం, మీరు లోన్ కట్టకూడదన్నారు. లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ తక్షణం ఆ ఇళ్లలో ఫ్లాట్లలోకి వీళ్ళ లబ్ధిదారులందరినీ కూడా సంక్రాంతి లోపల ఇవ్వకపోతే మేమే దగ్గరుండి గృహప్రవేశం చేయిస్తాం.